మీట్ బాల్స్ చేసేదానికన్నా ముందు మనం ఫస్ట్ సాస్ ని కుక్ చేసుకుందాం. అలా కుక్ అవుతూ ఉంటే ఈ లోపల మనం బాల్స్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్నా కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంకా మిగతావేమో మనం మీట్ బాల్స్ లో వేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మంచి గార్లిక్ ఫ్లేవర్ తో సాస్ బాగుంటుందన్నమాట. మీట్ బాల్స్ అనేది ఎక్కువగా ఫ్రెంచ్ కుజిన్ లో, యూరోపియన్ కుజిన్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వెస్ట్రన్ సైడ్ వెళ్తే గనక చాలా పాపులర్ అన్నమాట. మీట్ బాల్స్ ని చాలా ఇష్టంగా తింటారు, నిజంగా బాగుంటాయి కూడా. ఇవి వేగేటప్పుడే మనం ఇందులో కొద్దిగా టమాటాలు వేస్తున్నాను, కాకపోతే టమాటా లోపల ఉన్న గింజలు కట్ చేసి ఓన్లీ మనం స్కిన్ ఒకటే తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ, టమాటా ముక్కలు వేసాను, టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకుందాం అండ్ కాస్త నీళ్లు కూడా మనకి అవసరం. సాస్ కు సరిపడా salt వేసుకుందాం. అలాగే ఇందులో మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అన్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కాస్త నీళ్లు వేసి మంచి కుక్ చేసుకోవాలి. మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేయగానే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసాం కదా, ఒకసారి మనం కమ్మగా ఉంది. కాకపోతే మనం ప్యూరీ రెడీమేడ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం కాస్త షుగర్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం షుగర్ వేస్తే అసలు సూపర్ ఉంటుంది అన్నమాట. ఇందులో కొంచెం మనం లాస్ట్లో క్రీమ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ సాస్ ఉడుకుతూ ఉంటుంది, అలాగే ఇందులో కొంచెం మనం ఈ బేసిల్ లీవ్స్ వేస్తే ఫ్లేవర్ టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇందులో లాస్ట్లో ఇంకా మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మంచి కమ్మగా అవుతుంది అన్నమాట. బయటకు వెళ్తే అయితే చాలా ఎక్స్పెన్సివ్ మీట్ బాల్స్ కొనుక్కోవాలి అంటే ఒక్కరు తినే ప్లేట్లో హ్యాపీగా మనం ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినేంత చేసేసుకోవచ్చు. చక్కగా ఇలా ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఒక మూడు బ్రెడ్లు తీసుకొని మిక్సీ జార్లో వేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఎప్పుడైనా సరే బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి డ్రైగా ఉన్న బ్రెడ్ అయితే బాగుంటుంది. రెండు మూడు రోజుల బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మిగిలిపోయింది, ఇంకా తినట్లేదు, డ్రై అయిపోయింది అనుకుంటే మిక్సీ జార్లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ చేసేసుకొని జిప్ లాక్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం ఎప్పుడైనా ఇలాంటి వంటకాలు చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. ఏం పాడవు, ఎన్ని రోజులకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెడదాం. బ్రెడ్ క్రమ్స్ని చక్కగా పౌడర్ చేసేసుకున్నాం కదా, వీటిని బౌల్లో వేసేద్దాం. ఇప్పుడు మనం మీట్ బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ మనం బౌల్లో వేసాం కదా, ఇందులో కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు, మనం తీసుకున్న మీట్కి సరిపడా ఉప్పు. ఒకవేళ మీరు మటన్ తినకపోతే గనక సేమ్ ప్రాసెస్లో మీరు చికెన్ మీట్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం మటన్ కీమా వేసుకుందాం. మటన్ కీమాతో పాటు కాస్త ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఈ క్రీమ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది, అలాగే మొత్తం ఫ్యాట్ లేకపోతే కూడా మనకి టేస్ట్ ఉండదు. సో క్రీమ్ యాడ్ చేసుకుందాం, కొంచెం బాగుంటుంది. అందుకే కాస్త వేసాను, ఒక టేబుల్ స్పూన్ అంత వేసాను.
మనం ఇలా కొంచెం తీసుకొని నిమ్మకాయ సైజ్ ఉంటుంది కదా మనకి చిన్న నిమ్మకాయ ఇలా మన చేతిలో వచ్చేంత సైజ్ లో బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది మనం బేక్ చేయబోతున్నాం ఏ ట్రేలో అయితే బేక్ చేస్తున్నామో ఆ ట్రేలో ఇలా పెట్టేసుకోవాలన్నమాట మీట్ బాల్స్ అంటే మన చేతిలో మనం కంఫర్టబుల్ గా ఎంత సైజ్ లో చేయగలుగుతామో అంత సైజ్ తో చేసుకుంటే బాగుంటుంది ఇలా కరెక్ట్ గా నేనైతే 12 బాల్స్ చేశాను మీ దగ్గర ఉన్న ట్రే లో ఎన్ని పడతే అన్ని బాల్స్ చేసుకొని ఇలా పెట్టేయండి ఇందాక మనం చేసుకున్నాం కదా సాస్ సాస్ తీసుకొని అసలు మీట్ బాల్స్ మీద ఇలా వేసేయండి అన్ని బాల్స్ మీద చక్కగా ఇలా మునిగిపోవాలన్నమాట ఈ సాస్ లో చక్కగా ఓవెన్ లో పెడితే మంచిగా బేక్ అయ్యి అసలు యమ్ యమ్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా మొత్తం సాస్ అంతా సెట్ చేసిన తర్వాత ఆల్్రెడీ ప్రీ హీట్ లో ఉన్న ఓవెన్ లో 200 డిగ్రీలలో మనం ఒక 40 నిమిషస్ కుక్ చేసుకుంటే గనక సూపర్ గా మీట్ బాల్స్ రెడీ అయిపోతాయి ఆల్్రెడీ ఓవెన్ ప్రీ హీట్ లో ఉంది ఇలా రెండు సైడ్లు హీట్ పెట్టుకొని మనం పెట్టేయాలన్నమాట మీట్ బాల్స్ కుక్ అయ్యే లోపల లాస్ట్ కి మనం ప్రెజెంటేషన్ చేస్తాం కదా మామూలుగా అయితే ఎప్పుడు సర్వ్ చేయం కదా దానికి సెటప్ చేసుకుందాం चीजी लैम मीट बॉल्स रेडी అయిపోయాయండి सो इप्पुडु प्रस्तानकी मनं लैम मीट बॉल्स रेडी చేసుకున్నాం దీన్ని మనం चीजी लैम मीट बॉल्स చేయాలన్నమాట నేను మధ్యలో ఇలా ఫాయిల్ పెట్టి కవర్ చేశాను అన్నమాట చూడండి చక్కగా బాయిల్ అవుతున్నాయి అసలు సూపర్ ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని ఇంకా దీన్ని బయటికి తీసి సర్వ్ చేసేది ఏం లేదు ఇలాగే పెట్టేసేయాలి ఇప్పుడు పైన మనం ఏం చేయాలి అంటే చీజ్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేస్తుంది ఇది ప్రాసెస్ చీజ్ మీకు కావాలి అంటే దీంట్లో మొజరిల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు ఏ చీజ్ అయినా పర్లేదండి చీజ్ వేసుకుంటే సరిపోతుంది ఆల్్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు కాస్త చూసుకొని మనం వేసుకునే చీజ్ ని బట్టి మనం ప్రాసెస్ లో సాల్ట్ వేసుకోవాలన్నమాట మీట్ బాల్స్ ఆల్్రెడీ చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడికే చీజ్ చక్కగా మెల్ట్ అవుతుంది పై నుండి ఇష్టం ఉంటే కొంచెం ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే బేసిల్ లీవ్స్ గార్నిష్ కోసం పెట్టేసుకుంటే సూపర్ అసలు యమ్మీ యమ్మీ चीजी लैम मीट बॉल्स रेडी అయిపోయి ఎన్ని కావాలో అన్ని మనకి నచ్చినట్టుగా తీసుకొని బౌల్ లో వేసుకొని ఎంజాయ్ చేయడమే విత్ ఫ్రైడ్ రైస్ తో కాని ఏదైనా మంచి ఫ్లేవర్ రైస్ తో కూడా బాగుంటాయి లేదా డైరెక్ట్ తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా జ్యూసీగా అదిరిపోతాయి అన్నమాట चीजी लैम मीट बॉल्स తయారీ విధానం ముందుగా వేడిగా ఉన్న నూనెలో కాస్త ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వేసి వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని టమాటో ప్యూరీ తగినంత ఉప్పు మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ డ్రై హెర్బ్స్ వేసి కాస్త వేయించుకొని తగినని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి తరువాత కొద్దిగా చక్కెర బేసిల్ లీవ్స్ వేసి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాస్ రెడీ అవుతుంది తరువాత ఒక మిక్సీ జార్ లో బ్రెడ్ పీసెస్ వేసి బ్రెడ్ క్రంబ్స్ తయారు చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వెల్లుల్లి మిక్స్డ్ డ్రై హెర్బ్స్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు మటన్ కీమా ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని బేకింగ్ ట్రే లో పెట్టుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సాస్ కూడా పై నుండి వేసి ఓవెన్ లో పెట్టి 200 డిగ్రీలలో 40 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత చీజ్ గ్రేట్ చేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బేసిల్ లీవ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చీజీ లామ్ మీట్ బాల్స్ రెడీ అవుతాయి